ఈడీ అకౌంట్ల విషయంలో నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, ఎవరు నిజం చెప్తున్నారన్నటువంటిది స్పష్టత రావాల్సినటువంటి అవసరం, విచారణకు ఆదేశిస్తారా వాస్తవాలు తెలుస్తారా అనేటువంటి తేలాల్సి ఉంది. ఇక్కడ ఈ ఉత్తర్వులు స్పష్టంగా చూస్తే గనక ఖచ్చితమైనటువంటి ఇది కాగ్కు సంబంధించి ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశాలు, అందులో కీలకమైనటువంటి పాయింట్స్ ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఆ అంశాలలో ఏదో వేగ్గా మాట్లాడేటువంటి అంశం కాదు. ఇక్కడ స్పష్టంగా చూస్తే నెంబర్ ఆఫ్ పీడీ అకౌంట్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ 1 April 2016 దీంట్లో 58,418, దాంట్లో అమౌంట్ 22,465 crore. ఎగ్జిస్టింగ్ పీడీ అకౌంట్స్ టు విచ్ ట్రాన్స్ఫర్స్ వర్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్, అంటే ఆల్రెడీ పీడీ అకౌంట్ నుంచి మళ్లించినటువంటి నిధులు, పీడీ అకౌంట్కు మళ్లించినటువంటి నిధులు 30,838 అకౌంట్ల నుంచి 53,039 crore. అట్లాగే న్యూ పీడీ అకౌంట్స్ ఓపెన్ డ్యూరింగ్ ద ఇయర్ 230, వాటిలో వేసినటువంటి అమౌంట్ 2,457 crore. పీడీ అకౌంట్స్ ఫ్రమ్ విచ్ ఫండ్స్ వర్ విత్డ్రాన్ డ్యూరింగ్ ద ఇయర్ 38,989 అకౌంట్ల నుంచి 51,448 crore. పీడీ అకౌంట్స్ క్లోజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 109 మాత్రమే, దాని నుంచి ఎలాంటి డబ్బులు లేనటువంటి 109 అకౌంట్లు. పీడీ అకౌంట్స్ కన్సిస్టింగ్ టు ద ఎండ్ ఆఫ్ March 2017 2017 మార్చి నాటికి ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయంటే 58,539 అకౌంట్లు 26,513 crore. అట్లాగే అంటే ఇప్పుడు ఉన్న లెక్క చెప్పారు తప్పించి వాటిలో నుంచి 53,000 crore మళ్లించినటువంటి విషయాన్ని ఇంతవరకు కన్ఫర్మ్డ్గా చెప్పలేదన్నమాట. ఇంకొక వైపును చూస్తే పీడీ అకౌంట్స్కి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది చాలా క్లియర్గా ఉండేటువంటిది. ఏ రాష్ట్రాలకు సంబంధించి, అన్ని రాష్ట్రాలు భారీగానే మెయింటైన్ చేస్తున్నాయి, ఎక్కువే ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేయరు అనేటువంటి దానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ 153 పీడీ అకౌంట్లు ఉన్నాయి, 5,140 crore. గుజరాత్ 478 పీడీ అకౌంట్లు ఉన్నాయి, 395 crore. ఒరిస్సా 827 పీడీ అకౌంట్లు, 1,097 crore. ఆంధ్రప్రదేశ్ 58,539 పీడీ అకౌంట్లు, 26,514 crore. నేను ఇంతకుముందు కూడా చెప్పాను పీడీ అకౌంట్లని అది దోపిడీ జరుగుతుంది కుంభకోణం అనడానికి లేదు, కానీ దుర్వినియోగం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను, రోడ్ల కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ రోడ్లకు సంబంధించినటువంటి వేరే పనులకి మళ్లించవచ్చు, లేదంటే కనుక ఒక అంశానికి ప్రాధాన్యం ఇస్తూ ఇచ్చినటువంటి నిధుల్ని వేరే అంశానికి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులను గ్రామాల్లో ఉన్నటువంటి పెన్షన్లకు ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పర్పస్ గ్రామ అభివృద్ధి, పెన్షన్ అనేటువంటిది సామాజిక సేవా పథకం, దానికి కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు కొంత ఉంటుంది, కొంత రాష్ట్రం ఇచ్చేటువంటిది ఉంటుంది, అంటే ఇక్కడ మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా జరగాల్సినటువంటి ప్రయోజనం నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇద్దరూ కూడా లెక్కలకు సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు అన్నటువంటి దానికి ఇక్కడ తాజాగా వచ్చినటువంటి ఈ లెక్కల్లో ఉన్నటువంటి బేసిక్గా ఇక్కడ పీడీ అకౌంట్లు అన్నీ తినేసేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాంతానికి ఇప్పుడు 25 crore ఖర్చు పెట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకెళ్తున్నారు అక్కడికి జనానికి చూపెట్టడానికి, లేదా వివిధ అంశాలకు సంబంధించి ఊర్లను చూపెట్టడానికి విహారయాత్ర లెక్కను తిప్పుతున్నారు, లేదా వాళ్ళకి వినోదయాత్రలో విహారయాత్రలో లేదంటే కనుక విజ్ఞాన యాత్రలో తెలియదు యాత్రలు పెడుతున్నారు, దానికి అయ్యే ఖర్చులు ఈ పీడీ అకౌంట్ల నుంచినే ఖర్చు పెడతారు, లేదా మరొక అకౌంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచినా కానీ ఏ నాయకుడు జేబులో నుంచి కూడా ఖర్చు పెట్టరు. అట్లాంటివి జరిగినప్పుడు అంటే ఇక్కడ 53,000 crore దాంట్లోకి ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, ఇది ఖజానాలో ఉంటే ఖచ్చితంగా ఒక పథకానికి రాష్ట్ర రాజధానికి 11,000 crore సార్, మరి 53,000 crore పీడీ అకౌంట్లో నుంచి ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్లో నుంచి రాజధానికి ఏం కట్టాం, సింగపూర్ రోడ్డుకి ఎందుకు ఇవ్వాలా? ఇలాంటివి కీలకమైనటువంటి అంశాలు, చర్చకి రాకుండా ఎదురుదాడి చేయటం అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం, ఎంతకాలం ఇలా ఆలోచించుకోవాల్సింది.